హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ ఆన్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము, సిల్వర్ సఫర్ని తిన్న తర్వాత అందరు జాంపిస్ కి పవర్స్ వస్తాయి. అతని మాస్టర్ గ్యారెటస్ కూడా అక్కడికి వస్తాడు ఎర్త్ తిననికే. అయితే జాంపిస్ అందరు కలిసి అతని మీద అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ గ్యారెటస్ ని ఏం చేయలేకపోతారు. మరోవైపు బ్లాక్ ప్యాంథర్ వ్యాస్ హెడ్ తీసుకొని ఆస్ట్రాయిడ్ ఎంఎం మీదకి వెళ్తాడు. అంతేకాకుండా అక్కడ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తాడు. మరోవైపు జాంపిస్ అందరు కలిసి ఒక మిషన్ ని క్రియేట్ చేసి గ్యారెటస్ మీద బ్లాస్ట్ చేస్తారు. దాంతో గ్యారెటస్ కింద పడిపోతారు. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత బ్లాక్ ప్యాంథర్ ఇంకా మ్యూటెంట్స్ కలిసి మళ్ళీ భూమి మీదకి వస్తారు. అయితే వాళ్ళకి తెలుస్తుంది అక్కడెక్కడ జాంబీ లేరని. దాని తర్వాత లాస్ట్ లో మనకి తెలుస్తుంది అందరు జాంబీస్ కలిసి ఒక్కొక్క ప్లానెట్ కి వెళ్ళి వాళ్ళందరినీ తినటం మొదలు పెడతారు. ఇప్పుడు మొదలైంది. ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం అంత జాంబీస్ కలిసి వేరే ప్లానెట్లో ఉన్న సూపర్ హీరోస్ను కూడా జాంబీస్ లాగా చేసేస్తారు. చెప్పాలంటే ఫీనిక్స్, టానోస్, ఇంకొంతమంది. ఈ యూనివర్స్లో ఉన్న మొత్తం ఏలియన్స్ని అందరినీ వీళ్ళందరూ కలిసి తినేశారు. ఇప్పుడు వీళ్ళకి ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక ఫుడ్ లేదని. థానోస్కి హల్క్ మధ్యలో ఫైట్ స్టార్ట్ అయింది. థానోస్ అంటాడు, నువ్వు కానీ ఎక్కువ తినకపోతే ఇంకా ఫుడ్ మిలిగేది అని అంటాడు. కానీ హల్క్ చాలా కోపం వస్తుంది. దాంతో హల్క్ అతన్ని చంపేస్తాడు. అప్పుడు హల్క్ అంటాడు, ఇప్పుడు హల్క్ అతన్ని చంపేశాడు, ఇప్పుడు హల్క్ 2 ప్లేట్లు తినొచ్చు, ఇప్పుడు సచ్చినోడిది కూడా నేనే తింటా, ప్రాబ్లం సాల్వ్డ్. కానీ అప్పుడే యాంటీమాన్కి ఒకటి గుర్తుకొస్తుంది. అదే రెడ్ రిచర్ పోర్టల్ని రీబిల్డ్ చేశాడు. అది గుర్తుకొచ్చి అతను వేరే యూనివర్సిటీకి కూడా వెళ్ళొచ్చు అని అందరికీ గుర్తు చేస్తాడు. దాంతో అందరు జాంబీస్ మళ్ళీ ఎర్త్ మీదకి వెళ్తారు. కానీ స్పైడర్మ్యాన్ లూయిస్తో చెప్తాడు అతనికి ఆకలి వేయట్లేదని. జాంబీస్ అందరు కలిసి మళ్ళీ ఎర్త్ మీదకి వెళ్తారు. మనం ఇప్పుడు చూస్తున్నాం బ్లాక్ ప్యాంథర్ న్యూయార్క్లోనే కొత్త వకాండాని క్రియేట్ చేస్తాడు. కానీ వకాండాలో ఉన్న వాళ్ళు బ్లాక్ ప్యాంథర్ని అంతగా నమ్మట్లేదు. ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ ఒక జాంబీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, అదే వ్యాస్. తను ఎప్పటికైనా మనకి ప్రమాదమైన అనుకుంటారు. కానీ వ్యాస్ వచ్చి ఇలా అంటుంది, నాకు మనుషులు తినాలని ఏం లేదు అని తను చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ ఆలోచనే లేదు, నా కడుపులో అసలు ఆకలే లేదు అని అంటుంది. అప్పుడు టచాల మనవడు హాకీ యొక్క తలని తీసుకొని చూపిస్తాడు. హాకీ కూడా ఎలాంటి ఆకలి లేదు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అవెంజర్స్ అందరు కలిసి మళ్ళీ ఒక ప్లానెట్ని తినటం మొదలుపెడతారు. ఆ ప్లానెటే లివింగ్ ప్లానెట్ ఈగో. అదే స్టార్లార్డ్ వాళ్ళ ఫాదర్ది. ఈ విధంగా కొంచెం సమయం వేస్ట్ అవుతుంది. మరోవైపు ఎర్త్ మీద వకాండాకి అగ్నెస్ట్గా ఒక గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళ ముందు ఉన్న వ్యక్తి పేరు కాటేజ్. అతనే బ్లాక్ ప్యాంథర్కి అగ్నెస్ట్గా ఉన్నాడు. అతను అందరి మ్యూటెన్స్ కలిపి బ్లాక్ ప్యాంథర్ని చంపనీకి ట్రై చేస్తున్నాడు. ఆ నైటే బ్లాక్ ప్యాంథర్ని చంపనీకి అతను మనిషి వెళ్తాడు. అతను బ్లాక్ ప్యాంథర్ ఒక కడుపులో గుచ్చుతాడు. కానీ బ్లాక్ ప్యాంథర్ అతన్ని అటాక్ చేస్తాడు. దాంతో అతను కింద పడిపోతాడు. కానీ బ్లాక్ ప్యాంథర్ చనిపోయేటట్టుగా ఉంటాడు. కానీ అప్పుడే వ్యాస్ వచ్చి అతన్ని కరుస్తుంది. దాంతో అతను చనిపోకుండా ఉంటాడు. కానీ బ్లాక్ ప్యాంథర్ని తిన్న తర్వాత తనకి ఆకలి మళ్ళీ మొదలవుతుంది. తను బ్లాక్ ప్యాంథర్ యొక్క వైఫ్ని తిన్నకే వెళ్తుంది. కానీ బ్లాక్ ప్యాంథర్ తనని పట్టుకొని ఆపి, తనను వదిలేసేయి, నాకు హెల్ప్ చేయి, వీని తిందాం అని చెప్పి అక్కడ కింద పడ్డ వ్యక్తిని తినటం మొదలు పెడతారు. అలా వాళ్ళు రూమ్లోనే లాక్ చేసి అలానే ఉండిపోతారు. దాని తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. ఈసారి వాళ్ళు మళ్ళీ నార్మల్గా అయిపోతారు. బ్లాక్ ప్యాంథర్ భయపడతాడు. అతని ప్రజలకి అతనికి ఇలా జరిగిందని తెలియకూడదు అని అనుకుంటాడు. కానీ అప్పుడక్కడికి కోర్టేజ్ వస్తాడు. కోర్టేజ్ అతన్ని మనవని కూడా అతనితో తీసుకొస్తాడు. అతను మనవడికి చెప్తాడు, ఇదిగో మీ తాత ఎలా అయ్యాడో చూడు, అతని దగ్గరికి వెళ్తావా, నా దగ్గర ఉంటావా అని అంటాడు. కానీ టచల మనవడు అతని దగ్గరనే ఉంటాడు. అప్పుడు కోటేజ్ అంటాడు, ఆహాహా చూసావా, నీ మనవడే నా వైపే ఉన్నాడు, ఇంకా ప్రజలు రండి బయటికి, మీ రాజును చూడండి ఎలా అయ్యాడో అని గట్టిగా అరుస్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ బయటకు వస్తారు. కానీ వాళ్ళందరూ షాక్ అవుతారు. వాళ్ళు షాక్ అయింది టచాలని చూసిన కాదు, అక్కడికి వచ్చిన జాంబీస్ని. అదే సూపర్ హీరో జాంబీస్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. టచాల వాళ్ళతో మాట్లాడే లోపలే హల్క్ వెంటనే అక్కడ ఉన్న సర్వైవర్స్ని తినటం మొదలు పెడతాడు. హల్కి ఆకలి అవుతుంది, మీ అందరూ హల్కి యొక్క ఫుడ్ అని చెప్పి వాళ్ళందరిని తినటం మొదలు పెడతాడు. టచాల తన మనవన్ని ఇంకా తన భార్యని దాచిపెట్టమని అతని ఫ్రెండ్కి చెప్తాడు. దాంతో అతని ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాంటీమాన్ హల్క్ని ఆపుతాడు, వద్దు తినకు, ప్లీజ్ తినకు. యాంటీమాన్ తన ప్లాన్ని చెప్తాడు. ఏంటంటే ఇలా అంటాడు,
చూడు హాలి, మనం ఇప్పటి వరకు వేరే ప్లానెట్కి వెళ్తున్నాం, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ ఇంకో ప్లానెట్కి వెళ్తున్నాం, మళ్ళీ తింటూనే ఉన్నాం. ఇదే జరుగుతూనే ఉంది. ఒకసారి నువ్వు ఆలోచించు, మనం వీళ్ళందరినీ కాపాడదాం, వీళ్ళందరినీ ఒక మనుషుల యొక్క ఫార్మినేట్ చేద్దాం. ఇక్కడ మనుషులు పుడుతూ ఉంటారు, మనం తింటూనే ఉంటాం. ఈ విధంగా మనం ఆకలి అన్లిమిటెడ్ చేసుకోవచ్చు అని అంటాడు. ఈ మాటలు విన్న స్పైడర్ మ్యాన్కి మండిపోయి అతను కాస్మిక్ పవర్ యూజ్ చేసి యాంట్ మ్యాన్ యొక్క హెడ్ని కొంచెం కట్ చేస్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఎలా అంటాడు, చూడు యాంట్ మ్యాన్, ఇప్పటి వరకు మన అందరం తింటూనే ఉన్నాం, ఎప్పుడు తింటూనే ఉన్నాం. మనందరం ఒకప్పుడు సూపర్ హీరోస్, మర్చిపోయావా? మనందరం మళ్ళీ ఇక్కడికి వచ్చాము, కానీ వీళ్ళని తినకూడదు, వీళ్ళని మనం కాపాడదాం, వీళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. ఇలా వీళ్ళని అందరినీ కాపాడి మళ్ళీ మనం మంచి వాళ్ళుగా అయ్యామని ప్రూవ్ చేసుకుందాం. ఈ యూనివర్సిటీలో ఉన్నది మొత్తం మనమే తినేసాము, కనీసం వీళ్ళనైనా కాపాడి మనం మంచిగా ఉందాం, మనం హీరోస్, హీరోస్ లాగా ఉందాం అని అంటాడు. ఈ మాటలు ఏమైనా యాంటీమాన్ ఇలా అంటాడు, కనలం కమ్ హుడ్ బీ ప్రౌడ్, చంపని రవాణి. ఈ మాట విన్న వెంటనే వుల్వరిన్ అతని మీద అటాక్ చేయడానికి వస్తాడు, కానీ లూకేజ్ అతన్ని కొడతాడు. ఈ విధంగా జాంబీస్కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. బ్లాక్ ప్యాంథర్ టీమ్కి అలానే యాంట్ మ్యాన్ యొక్క టీమ్కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయింది. ఇదే మంచి సమయం అనుకొని బ్లాక్ ప్యాంథర్ అతని దగ్గర ఉన్న షీల్డ్ని ఆన్ చేస్తాడు. దాంతో వకండాకి మొత్తం ఒక సర్కిల్ ఆన్ అవుతుంది. ఇప్పుడు వకండాకి మొత్తం ఒక రక్షణ కవచం ఏర్పడింది, కానీ కొంతమంది జాంబీస్ లోపలనే ఉండిపోతారు. దాంతో ఒకరు ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని లోపలికి వచ్చి అతన్ని చంపేస్తాడు. దీంతో ఫ్లెష్ ఈటింగ్ జాంబీస్ అందరు చనిపోతారు. కానీ ఇది చూసి టోనీ స్టార్క్ షాక్ అవుతాడు. ఏ ఎవడ్రా నువ్వు, నా సూట్ని ఎలా దొంగతనం చేసావు అని అంటాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న వ్యక్తి ఇలా అంటాడు, టోనీ నువ్వు చాలా అప్గ్రేడ్ చేసావు, కానీ నీ స్టార్క్ ఇంటర్నేషనల్కి లాక్ వేయటం మర్చిపోయావు అని చెప్పి అతని ఫేస్ని బయటికి తీస్తాడు. అతను ఎవరో కాదు, అతనే బ్లాక్ ప్యాంథర్ యొక్క ఫ్రెండ్. కానీ జాంబీస్ అందరూ అతనితో ఫైట్ చేయడానికి రాలేదు, ఆ పోర్టల్ కోసం వచ్చారు. దాంతో జాంబీస్ అందరూ ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళిపోతారు. మరోవైపు వ్యాస్కి ఒక టెక్నీషియన్కి మధ్యలో లవ్ అనేది స్టార్ట్ అయింది. అతను వ్యాస్తో ప్రేమగా మాట్లాడతాడు, కానీ వ్యాస్ తనని కిస్ చేస్తుంది. ఇది చూసి అక్కడ ఉన్న జాంబీస్ షాక్ అవుతారు. మరోవైపు జాంబీస్ అందరూ ఆ ప్లేస్కి వెళ్తారు, కానీ ఆ ప్లేస్లో పోర్టల్ ఉండదు. దాంతో ఐరన్ మ్యాన్కి అర్థమవుతుంది, నా సూట్ ఎవరైతే దొంగతనం చేస్తారో అతని దగ్గరనే ఈ పోర్టల్ కూడా ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఆ జాంబీస్ అందరూ వకండా దగ్గరికి వచ్చేస్తారు. టోనీ స్టార్క్ అనుకున్నట్టుగానే ఆ పోర్టల్ వకండాలోనే ఉంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, మనం ఈ పోర్టల్ని నాశనం చేద్దాం, లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని నుంచి ఇంకో యూనివర్సిటీలో వెళ్ళిపోతారు, వాళ్ళు అసలు ఆగరు అని అంటాడు. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ అంటాడు, మనకి ఇంకా సైన్యం కావాలి అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్ ఒక డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న అతని సోల్జర్స్ అందరిని చూపిస్తాడు. అందులో క్యాప్టెన్ అమెరికా ఇంకా చాలామంది సోల్జర్స్ ఉంటారు. మళ్ళీ అవెంజర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. అయితే ఐరన్ మ్యాన్ హ్యాక్ చేసి అక్కడ ఉన్న షీల్డ్ని డిసేబుల్ చేస్తాడు. దాంతో ఎనర్జీ షీల్డ్ అనేది మాయమైపోతుంది. అయినా కానీ బ్లాక్ ప్యాంథర్ ఊరుకోడు, వాళ్ళతో ఫైట్ చేస్తాడు. బ్లాక్ ప్యాంథర్ టీం మొత్తం వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ ఐరన్ మ్యాన్ అదే షీల్డ్ని అనేబుల్ చేసి బ్లాక్ ప్యాంథర్ ఇంకా వాళ్ళ టీం మొత్తాన్ని బయట ఇరికిచ్చేస్తాడు. అతను మాత్రం లోపల ఉంటాడు. అతను ఇలా అంటాడు, మీరేం వెయిట్ చేయకండి, నేను అందరినీ తినేయను, కొంతమంది నీకోసం వదిలేస్తా అని చెప్పి ఐరన్ మ్యాన్ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి ఇలా అంటాడు, హలో, లాస్ట్ సర్వైస్ ఆఫ్ హ్యూమన్ రేస్, నేను వస్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. కానీ అతను షాక్ అయిపోతాడు, ఎందుకంటే అతను ముందర ఐరన్ మ్యాన్ ఇంకా అతని టీం మొత్తం ఉన్నారు. బయట బ్లాక్ ప్యాంథర్ ఒక టీము ఫీనిక్స్తో ఫైట్ చేస్తున్నారు. అలానే యాంట్ మ్యాన్ తన పెద్ద చేతి యూజ్ చేసి బ్లాక్ ప్యాంథర్ని గట్టిగా పచ్చడి చేస్తాడు. అవి చూసిన వ్యాస్ కోపంతో అతని మీద ఫైట్ చేయనికే వస్తుంది, కానీ యాంట్ మ్యాన్ తనని గట్టిగా తన తలకాయని పలగొట్టేస్తాడు. దీంతో వ్యాస్ చనిపోతుంది. మరోవైపు బ్రూస్ బ్యానర్ బైక్ లేసి ఆ టెక్నీషియన్ దగ్గరికి వెళ్తాడు. ఆ టెక్నీషియన్ గొంతు పట్టుకొని అతన్ని ముందుకు నూకేస్తాడు. దాంతో అక్కడ ఉన్న బటన్ అనేది ఆన్ అయిపోతుంది. దాంతో ఎనర్జీ షీల్డ్ మళ్ళీ మాయమైపోతుంది. బ్రూస్ బ్యానర్ బాధపడతాడు, నేను ఎంత పెద్ద తప్పు చేశానని. మరోవైపు యాంట్ మ్యాన్ ఇంకా వుల్వరిన్ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కలిసి లోపలికి వచ్చేస్తారు. అక్కడ ఉన్న మనుషుల్ని తిననీకి దగ్గరికి వచ్చేస్తారు. అయితే యాంట్ మ్యాన్ తచాల భార్యని తిననీకి ట్రై చేస్తాడు, కానీ అతను తినలేకపోతాడు, ఎందుకంటే అతనికి ఆకలి వేయట్లేదు. అది చూసిన వుల్వరిన్ ఏమైంది అని అంటాడు. అయితే యాంట్ మ్యాన్ అంటాడు, వుల్వరిన్ ఇంకా ఆపేసి
మనం ఇక తప్పు చేసాము, మనందరం తప్పు చేసాం, పెద్ద తప్పే చేసాం, మనందరం మంచిగా అయిపోయాం, మనందరం కలిసి మళ్ళీ ఈ హ్యూమన్ సివిలైజేషన్కి స్టార్ట్ చేద్దాం, మనందరం వీళ్ళకి హెల్ప్ చేద్దాం అని అంటాడు. అయితే వేరే జాంబీస్ కూడా ఇదే మాట అంటారు, అవును మనందరం వీళ్ళకి హెల్ప్ చేద్దాం అని అంటారు. అయినా కానీ కొంతమంది జాంబీస్ ఒప్పుకోరు. అయితే యాంట్మ్యాన్ ఇలా అంటాడు, ఇప్పటి వరకు మనం చేసినంత తప్పు, మనందరం ఒకప్పుడు హీరోస్ అని అంటాడు. కానీ అప్పుడే లూయిస్ వచ్చి అతన్ని గట్టిగా కొడతాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆపుతారు, అతను మంచిగా అయిపోయాడని చెప్తాడు. యాంట్మ్యాన్ కూడా ఇదే అంటాడు, మేమందరం మంచిగా అయిపోయామని అంటాడు. ఈ మాటలు విన్న కోటేజ్కి అసలు ఏమాత్రం నచ్చదు. కోటేజ్ వాళ్ళందరి మీద ఫైర్ అవుతాడు, ఈ మీరు చేసినంత తప్పు, మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా అరుస్తాడు. కానీ యాంట్మ్యాన్ అంటాడు, మేమందరం చేసిన తప్పే, నువ్వు అనేది కరెక్టే, మేమందరం చేసింది అన్ని గబ్బు పనులే, అవన్నీ మమ్మల్ని గుర్తు తెచ్చి మమ్మల్ని ఇంకా బాధపడుతున్నాయి, ఇదే మా పనిష్మెంట్, మేము చేసినంత తప్పు, ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయాలని అనుకోవట్లేదు అని అంటాడు. అయితే కోటేజ్ మళ్ళీ వాళ్ళ మీద తిట్టనీకి వెళ్తాడు, కానీ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న ఫ్రాంక్లిన్ అతను ఆపుతాడు. కానీ అప్పుడు అక్కడికి హల్క్ వస్తాడు. హల్క్ అంటాడు, హల్క్ ఈజ్ యాంగ్రీ అండ్ హల్క్ ఈజ్ హంగ్రీ అని అంటాడు. అతను రావటంతో అక్కడ ఉన్న ఒక జాంబీని చంపేస్తాడు. హల్క్ అక్కడికి ఊరుకోడు, అక్కడే ఉన్న ఫీనిక్స్ని ఇంకా ఫైర్తో ఉన్న జాంబీని ఇద్దరిని చంపేస్తాడు. అయితే హాకే అతని దగ్గర ఉన్న యారస్తో హల్క్ని ఆపనికి ట్రై చేస్తాడు, కానీ హల్క్ అతని ఇంకట్లా చంపేస్తాడు. దాని తర్వాత ఐరన్ మ్యాన్ మీద కాలేసి తొక్కేస్తాడు, దీంతో ఐరన్ మ్యాన్ అక్కడనే చనిపోతాడు. ఇదంతా చూసిన టెక్నీషియన్ అదే రాబిన్ అతను ఇంకా హల్క్ నాపనికి అతను సాక్రిఫైస్ చేసుకుంటాడు. జాంబీస్ అందరూ బాధపడతారు, ఈవెన్ యాంట్మ్యాన్ కూడా బాధపడతాడు. దాని తర్వాత హల్క్ అతను తినేసినాక మళ్ళీ అతను నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తాడు. అప్పుడు బ్రూస్ బ్యానర్ అంటాడు, నేను బ్యానర్ని, ప్లీజ్ నన్ను చంపేయండి, నేను మళ్ళీ హల్క్ లాగా అయితే అందరినీ తినేస్తాను, ప్లీజ్ చంపేయండి అని అంటాడు. ఈ మాటలు విన్న అవెంజర్స్ అందరూ అవును నిజమే అని అతన్ని చంపేస్తారు. ఈ విధంగా చాలా జాంబీస్ చనిపోతారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బాడీస్ని మట్టిలో పూజేస్తారు. అయితే కాటేజ్ అక్కడ ఉన్న జాంబీస్ అందరినీ ఆ టెలిపోర్ట్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇలా అంటాడు, మీ అందరూ వేరే యూనివర్సిటీకి వెళ్ళి మాకు రిసోర్సెస్ని తీసుకురావాలి మేము బ్రతకనికే అని అంటాడు. అయితే అక్కడ ఉన్న జాంబీస్ కూడా అతన్ని నమ్ముతారు. అయితే అక్కడ ఉన్న జాంబీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనుషులందరూ ఇప్పుడు జాంబీస్ని నమ్ముతున్నారు. కానీ కోటేజ్ ప్లాన్ వేరేది. అతను మెల్లమెల్లగా బయటకు వెళ్ళిపోయి ఇలా అంటాడు, మీకు తెలుసా, అసలు మాకు రిసోర్సెస్తో పని అవసరం లేదు, నేను ఇక్కడనే పెరిగాను, ఇక్కడనే పుట్టాను, నాకనిపించింది ఒకవేళ మీరు రాకపోయి ఉంటే ఈ యూనివర్స్లో మేమే ఫస్ట్ ఉంటాము. అయితే ఇలాంటి చోట్ల రాజు కావాలంటే నిజంగా దేవుడితో సమానం. నేను అనుకున్నట్టుగానే బ్లాక్ ప్యాంథర్ని జాంబీలా చేశాను, అలానే అతని కొడుకుని కూడా నేనే చంపాను, అంతా నేను అనుకున్నట్టుగానే అవుతుంది. కానీ సడన్గా మీరు వచ్చి మొత్తం నా ప్లాన్ మొత్తం ఖరాబ్ చేశారు. కానీ అయినా కానీ మీరు మళ్ళీ నేను అనుకున్నట్టుగా చేయలేదు, మీరందరూ మామూలుగా అయిపోయారని నన్ను అన్నారు, కానీ నా ప్లాన్ వేరేది, మిమ్మల్ని అందరినీ వేరే చోటుకు పంపిస్తా అని చెప్పి అతను బటన్ని ఆన్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న జాంబీస్ అందరూ టెలిపోర్ట్ అవుతారు. అతను ఇప్పుడు జరిగిందంతా ఎవరు చూడట్లేదని అనుకుంటాడు, కానీ ఇదంతా ఒకరు చూస్తున్నారు, ద వాచర్. వాచర్ ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ పార్ట్ నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి, సో మీ అందరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.